జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఫైనాన్షియల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్తో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరం సందర్శించి హరి అశోక్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పిచ్చిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరానికి నా సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తా ఉన్నాను. మన తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, అలాగే టీబీసీ జేఏసీ, అట్లాగే మా తెలంగాణ 300 కాపు సంఘం తరఫున కూడా మరి వీరికి మద్దతు తెలుస్తూ ఉన్నాం. మరి జర్నలిస్టులు అంటేనే మరి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిలిగా వారథిలాగా పనిచేస్తారు. మరి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వీరే ముందుంటారు. అధికారుల దృష్టికైనా ప్రభుత్వం దృష్టికైనా మరి తీసుకెళ్లేది, కష్ట నష్టాలు కోర్చైనా తీసుకెళ్లేది మరి పత్రికా విలేకరులే. నినాయక మొన్న చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే మరి జర్నలిస్టులపై దాడి చేశారు. ఇది చాలా గర్హనీయమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు తెచ్చేలాంటి సంఘటన. మరి ఇటువంటి సంఘటనలు కూడా రాష్ట్రంలో జరగవద్దని, అలాంటి సంఘటనలు ఏమైనా పునరావృతం ఉంటే ప్రభుత్వం అడ్డుకోవాలని సూచిస్తాం. అంతేకాకుండా మరి జర్నలిస్టులకు ఎన్నో ఇళ్ళ నుంచి వారు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. మరి ఇటీవల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మన జర్నలిస్టు ప్రెసిడెంట్ అల్లం నారాయణ కూడా మరి వీరికి హామీ ఇచ్చారు. మరి ఆ దృష్టాన వెంటనే మరి మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. అదే కాక సుప్రీంకోర్టు కూడా గతంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరి తీర్పు ఇచ్చిన ఘటనను కూడా, ఆ తీర్పును కూడా మరి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. జర్నలిస్టులకు చాలా, జర్నలిస్టుల కుటుంబాల్లో చాలా బీదస్తులు ఉంటారు. మరి ఎక్కడికి పోయినా ఏ కిరాయకున్నా ఒక 10,000-8,000 తక్కగా చిన్న రూమ్ దొరకడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి డబుల్ బెడ్రూములు మంజూరు చేస్తూ ఉంది. మరి ఆ డబుల్ బెడ్రూమ్లైనా మంజూరు చేస్తే బాగుంటుంది. వీళ్ళకి సొంతంగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఇండ్లు కూడా కట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన ఎన్నో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, అయినా జర్నలిస్టులను కనికరించకపోవడం నిజంగా చాలా శోచనీయమైన విషయం. మరి అట్లాగే జర్నలిస్టులకు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినారు. ఆ వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఉద్యోగ కాక పెన్షనర్లకు, పెన్షనర్ల వారి కుటుంబాలకు కాక జర్నలిస్టులకు, జర్నలిస్టుల కుటుంబ